బాగుతా ఉన్నాడు. ఏదో ఏకచిత్ర నటుడు ఏదో నోటికొచ్చింది బాగుతా ఉన్నాడు. నేను కావాలనుకుంటే తలుచుకుంటే ఒక మంచి మూవీలో హీరో కింద చేయగలను. ఇదేం పెద్ద గగనమేం కాదు. ఏకచిత్ర కాకపోతే 10 చిత్రాలు తీయగలుగుతాను, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ఫేస్ గ్లామర్ కానీ నాకు కానీ. అదిలో కావాలంటే నీకు కూడా ఒక పాత్ర ఇస్తాను. నువ్వు ఓ గోచి కడతావు కదా, మంచి పాత్ర ఇస్తాను. నీ కామెడీ నీకన్నా పెద్ద నటుడు ఎవడు లేడు. అరిటాకు, అరిటాకు స్టోరీ ఇంకా ఎవడో మర్చిపోలే. పార్లమెంట్లో అందరూ కూడా సహచర ఎంపీలు అందరూ కూడా తెలుగు రాని వాళ్ళు కూడా ఇతను యాక్టింగ్ చూస్తూ ఉంటారు. అరిటాకు చిరిగిపోయిన యాక్టింగ్. మరి ఒకటి మనమేంది, నువ్వు ఒక పెద్ద కామెడీ స్టార్కి ఎక్కువ అను, ఎందుకు పనికిమాలిన స్టార్కి తక్కువ అను, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకో. నీ ఊ ఏంటి, నీ కథ ఏంది, నీ గొడవ ఏంది అనేది. నేను ఒక సినిమా కాదు 10 సినిమాలు చేయగలుగుతాను. 10 సినిమాల్లో కూడా సూపర్ హిట్లు చేయగలుగుతాం, హీరో కిందనే చేయగలుగుతాను. నువ్వు కనీసం కామెడీ యాక్టర్ కింద కూడా పనికిరావు, ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగి పర్మిషన్ అడిగి నేను చేయాలంటే నాకు పెద్ద విషయం ఏం కాదు. ఏకచిత్ర నటుడేట్రా, 10 సినిమాలు చేయగలుగుతాను, సూపర్ స్టార్ కింద చేయగలుగుతాను. ఆ టాలెంట్ ఉంది నాకు, అన్ని రంగాల్లో టాలెంట్ ఉంది. నువ్వేంటి వాగేది, ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకో. ఈ సమ్మిట్ మీడియా మిత్రులు అందరూ కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న టాప్ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా వాళ్ళకి రావాల్సిన పని ఏంటి, వాళ్ళు వచ్చి గంటల తరబడి 3-5 గంటలు 4-5 గంటలు ముఖ్యమంత్రి గారు సరసన కూర్చుని ఉన్నారు. అక్కడ చూస్తే ఒక రాయల వారి కొలువులో అష్టదిగ్గజాలు ఎలాగైతే ఉన్నారో ఆ రకంగా స్టేజ్ ఉంది. మరి ఒక పక్కన అంబానీ గ్రూప్, ఒక పక్కన అదానీ గ్రూప్, జిఎంఆర్, అదేవిధంగా మొత్తం పెద్దలందరూ కూడా స్టేజ్ మీద వేదిక మీద కనబడుతూ ఉంటే, మరి దాన్ని కూడా మీరు అభివృద్ధిని నిరోధించే విధంగా వ్యవహరిస్తున్నారని అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని తప్పు పడతా ఉన్నాం. వాళ్ళు ఎందుకు పనికిరాని వార్తలు చూపిస్తూ ఉన్నారు, ఏదో భోజనాల దగ్గర గొడవైందని. ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరుగుతూ ఉంటే మీరు క్రియేషన్ చేసి ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని కూడా ఈ ఎంఓయూలు కూడా ముఖ్యమంత్రి గారు హై లెవెల్ కమిటీ వేశారు, చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షతన హై లెవెల్ కమిటీ వేసి ఇవన్నీ కూడా ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేసి ఏ రకంగా దాన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఒక్కొక్కటి ప్లాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 1 ఇయర్ ప్లాన్, ఒక్కొక్కటి 18 మంత్స్, 24 మంత్స్, 36 మంత్స్. ఆ రకంగా ఇవన్నీ కూడా ఫౌండేషన్ స్టోన్ లే చేయించుకుని అన్నీ కూడా మొత్తం ఎరెక్ట్ అయ్యే విధంగా, అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటాము. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక శుభ పరిణామం కిందన ప్రతిపక్షాలు అందరూ కూడా ఆహ్వానించాల్సిన ఈ యొక్క తరుణం. ఇప్పుడు ఒకటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నప్పుడు మొత్తం అధికార పక్షం ప్రతిపక్షాలు అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఏమైపోయినా పర్వాలేదు, నేను నా కొడుకు బాగుండాలనే ఒక కుళ్ళు కుతంత్రమైన మనస్తత్వాన్ని నుంచి బయటికి రమ్మని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సుపుత్రుడికి హితవు పలుకుతాం.